నమస్కారం అప్పప్ప మనం చూస్తున్న ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్ టెక్ న్యూస్ ఎపిసోడ్ 944 కి అందరికీ స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి డిసెంబర్ 2020 టైం వచ్చేసరికి 6:15 PM అవుతుంది. ఇప్పుడు న్యూస్ అయితే ఫస్ట్ వచ్చేసరికి క్వాల్కామ్ నుంచి క్వాల్కామ్ టెక్ సమిట్ జరిగింది. ఇక్కడ వీళ్ళు క్వాల్కామ్ నెక్స్ట్ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 888ని అయితే అనౌన్స్ చేశారు. 865 సక్సెసర్ 875 కాకుండా వీళ్ళు 888 నేమ్తో అయితే తీసుకొని వచ్చారు. అండ్ దీనికి సంబంధించి ఎగ్జాక్ట్గా కోర్స్ ఏంది, క్లాక్ స్పీడ్ ఏంది, వీటికి సంబంధించి ఎక్కువ డీటెయిల్స్ అయితే వీళ్ళు ఏం ప్రొవైడ్ చేయలేదు. అండ్ ఈ ప్రాసెసర్ దగ్గర దగ్గర క్లాక్ స్పీడ్స్ 865 రేంజ్లో ఉంటాయని చెప్పేసి ఇన్ఫర్మేషన్ వస్తుంది. కోర్స్ అయితే చేంజ్ అవుతున్నాయి. 5 నానోమీటర్ టెక్నాలజీ బిల్డ్ అయిన ప్రాసెసర్ ఇది. అండ్ ఏదైతే 5G మోడమ్ ఉందో 5G మోడమ్ X60 5G మోడమ్ అయితే తీసుకొని వస్తున్నారు. అండ్ ఈ ప్రాసెసర్లో ఇంకా చాలా పవర్ఫుల్ ప్రాసెసర్ ఇది. 108 MP ఏదైతే ఇమేజ్ సెన్సార్స్ ఉన్నాయో అవి ఇప్పుడు దాకా చూసాం మనం, 108 MP కెమెరాస్. కాకపోతే ఇంతకుముందు జనరేషన్తో కంపేర్ చేస్తే ఇప్పుడు ఇమేజ్ ప్రాసెసింగ్ ఈ ప్రాసెసర్లు ఇంకా చాలా బెటర్ ఉంటుంది. క్వాలిటీ కానీ క్లారిటీ కానీ మీకు 108 MP క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 888లో బెటర్ ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నారు. దీంతో పాటు ఇది వివో ఎన్ఆర్ కూడా సపోర్ట్ చేస్తుంది. వాయిస్ ఓవర్ 5G నెట్వర్క్ మనకి వివో ఎల్టీ లాగా, వాయిస్ ఓవర్ 4G లాగా వివోకి వాయిస్ ఓవర్ 5G కూడా ఇది సపోర్ట్ అయితే చేస్తుంది. అండ్ ఇంకా మోస్ట్లీ వీళ్ళు ఫోకస్ చేసింది గేమింగ్ మీద, 5G ప్లస్ గేమింగ్. అండ్ గేమింగ్ వచ్చరికి ఇది 144 FPS వరకు గేమింగ్ని హ్యాండిల్ చేయగలదని చెప్తున్నారు. 5G సపోర్ట్తో కూడా వస్తుంది కాబట్టి 5G స్పీడ్స్ మనకు తెలిసింది చాలా ఎక్కువ ఉంటాయి. ఓవరాల్గా పర్ఫార్మెన్స్ కానీ పవర్ ఎఫిషియన్స్ కానీ మీకు లాస్ట్ జనరేషన్తో కంపేర్ చేస్తే దీనిలో అయితే బెటర్ ఉంటుంది. అండ్ కంపెనీస్ కూడా అన్ని కంపెనీస్ అయితే ప్రాసెసర్స్తో ఫోన్స్ తీసుకొస్తామని చెప్పేసి అనౌన్స్ చేశారు. షామి అయితే మోడల్ నెంబర్ కూడా MI11 జనవరిలో తీసుకురాబోతున్నట్టు చెప్తున్నారు, జనవరి 2021లో. అండ్ దాంతోపాటు రియల్మీ రేస్ అని చెప్పేసి, రియల్మీ రేస్ కొత్తగా ఉంది పేరు, రియల్మీ రేస్ అని చెప్పేసి ఒక ఫోన్ స్నాప్డ్రాగన్ 888తో రాబోతున్నారు. దీనికి సంబంధించి ఫోటో కూడా ఒకటి బయటకు వచ్చింది. అండ్ ఇంకా మిగతా కంపెనీస్ ఒప్పో అయితే ఒప్పో ఫైండ్ ఎక్స్ సిరీస్లో ఒక ఫోన్ తీసుకొని రాబోతుంది, వివో కూడా ఫోన్ తీసుకొస్తామని చెప్తుంది, ఏసుస్ ROG సిరీస్ నెక్స్ట్ ROG ఫోన్ దీంతోనే వస్తుంది, ఐక్యు కూడా ఈ 888 ప్రాసెసర్తో ఫోన్ తీసుకొస్తామని చెప్తుంది. ఇంకా మిగతా బ్రాండ్స్ ఎల్జీ కానీ, నుబియా రెడ్ మ్యాజిక్ కానీ, జెట్ సిరీస్, బ్లాక్ షార్క్, లెనోవో, మ్యూజ్, షార్ప్ ఇట్లా అన్ని బ్రాండ్స్ అయితే క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్తో ఫోన్ తీసుకొస్తామని మాత్రం చెప్తున్నారు. ఇష్యూ మనకి నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఇస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం చూసుకుంటే జనవరి 2021 నుంచి ఫాస్ట్టాగ్ అయితే కంపల్సరీ ఉండాలి. మీరు వెహికల్ యూజ్ చేస్తుంటే మాత్రం మీకు టోల్ గేట్స్ దగ్గర ఫాస్ట్టాగ్ లేకపోతే మాత్రం ఇప్పుడున్న టోల్ గేట్ ఫీతో కంపేర్ చేస్తే మీకు డబుల్ ఛార్జ్ అయితే చేస్తారు. అంటే మీకు 40 రూపాయలు అయితే 80 రూపాయలు ఛార్జ్ అయితే చేస్తారు. ఖచ్చితంగా ఫాస్ట్టాగ్ అయితే ఉండాలి. అండ్ ఫాస్ట్టాగ్తో పాటు వీళ్ళు ఒక ప్రీపెయిడ్ కార్డ్ అయితే తీసుకొని వస్తున్నారు. దీనికోసం టెండర్స్ కూడా పిలిచారు. ప్రీపెయిడ్ కార్డ్ ఏంటంటే మనం ఆ కార్డు మనం మనీ రీఛార్జ్ చేసుకోవచ్చు, ఆ కార్డు యూజ్ చేయొచ్చు. ఫాస్ట్టాగ్ ఒకవేళ మీ దగ్గర లేకపోతే టోల్ గేట్ దగ్గర మీద ఆ కార్డు యూజ్ చేయొచ్చు అని చెప్తున్నారు. ఒకవేళ మీకు దగ్గర ఫాస్ట్టాగ్ ఉంటే ఇది కార్డ్ అయితే అవసరం లేదు, ఇది ఫ్యూచర్లో తీసుకొస్తామని చెప్తున్నారు ఈ ప్రీపెయిడ్ కార్డ్ని అయితే. ఓవరాల్గా అయితే మాత్రం ఫాస్ట్టాగ్ అయితే ఖచ్చితంగా 2021 జనవరి నుంచి అయితే ప్రతి వెహికల్ అయితే ఎవరైతే టోల్ గేట్ నుంచి పాస్ అవుతుందో ఖచ్చితంగా ఫాస్ట్టాగ్ అయితే మీకు ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. నిజమైన మోటరోలా నుంచి, మోటరోలా కూడా శాంసంగ్ డెస్క్ తెలిసిందే, మనం మొబైల్ ఫోన్ కంప్యూటర్ మోడ్లోకి తీసుకెళ్ళి మనం యూజ్ చేయొచ్చు, ఫ్లాగ్షిప్ ఫోన్స్లో ఫీచర్ అయితే ఉంటుంది శాంసంగ్ డెస్క్ అని చెప్పేసి. ఇప్పుడు మోటరోలో కూడా ఈ డెస్క్ మోడ్ అయితే టెస్ట్ చేస్తుంది. ఫ్యూచర్లో వచ్చే మోటరోలో ఫ్లాగ్షిప్ ఫోన్స్లో మనం ఈ డెస్క్ మోడ్ అయితే చూడొచ్చు. నెక్స్ట్ మనకి వాట్సాప్లో కొత్త ఫీచర్ తీసుకొని వచ్చింది. ఇంతకుముందు వరకు మనకి చాట్ వాల్పేపర్స్ ఉండేవి, మనం చాట్ చేసినప్పుడు బ్యాక్గ్రౌండ్ వాల్పేపర్స్ మనం చేంజ్ చేసుకుంటూ ఉండొచ్చు. ఇప్పుడు ఏమవుతుందంటే మనకి ఎవ్రీ చాట్కి మనం వాల్పేపర్ డిఫరెంట్గా పెట్టుకోవచ్చు. మీ ఫ్రెండ్తో చాట్ చేసినప్పుడు అతని ఫోటో పెట్టుకోవచ్చు, మీ గర్ల్ ఫ్రెండ్తో చాట్ చేసినప్పుడు మీ గర్ల్ ఫ్రెండ్ ఫోటో, ఇట్లా ఎవరితో మీరు చాట్ చేస్తున్నారో వాళ్ళ ఫోటో కానీ లేకపోతే ఏదైనా వాల్పేపర్ మీకు నచ్చిన వాల్పేపర్స్ అయితే మీరు చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి ఇన్స్టాగ్రామ్ కూడా ఇప్పుడు ఒక అప్డేట్ తీసుకొని వస్తుంది. ఈ అప్డేట్ ఏంటంటే మనకి ఇంతకుముందు వరకు ఇన్స్టాగ్రామ్ లైవ్కి వెళ్ళినప్పుడు మీతో పాటు ఇంకొక లైవ్కి అయితే రావచ్చు. ఇప్పుడైతే ముగ్గురు మీతో పాటు లైవ్కి అయితే తీసుకెళ్ళవచ్చు. మీతో పాటు ముగ్గురు అంటే మొత్తం 4 ఒకేసారి కలిసి ఇన్స్టాగ్రామ్ లైవ్ అయితే చేయొచ్చు. ఈ ఫీచర్ అయితే ఇన్స్టాగ్రామ్ తీసుకొని వచ్చింది. నెక్స్ట్ మనకి ఫిలిప్స్ నుంచి ఫిలిప్స్ క్షామి మీద ఇండియాలో కేసు అయితే వేసింది ఢిల్లీ హైకోర్టులో. సో కేసు వచ్చేసరికి క్షామి వీళ్ళకి సంబంధించినటువంటి 3 పేటెంట్స్ యూజ్ చేసింది వీళ్ళకి తెలియకుండా. HSPA, HSPA ప్లస్ LTE అని చెప్పేసి 3 టెక్నాలజీస్ని ఫిలిప్స్కి సంబంధించి క్షామి యూజ్ చేసినట్లు వీళ్ళైతే కేసు అయితే వేశారు. సో హైకోర్టు అయితే తీర్పు అయితే ఇచ్చింది. క్షామి కంప్లీట్గా ఫైనల్ తీర్పు వెలువడే వరకు క్షామి అకౌంట్లో, బ్యాంక్ అకౌంట్లో ఖచ్చితంగా 1000 కోట్లు బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలని చెప్పేసి మాత్రం ఢిల్లీ హైకోర్టు అయితే ఈరోజు చెప్పింది. వన్ప్లస్ నుంచి వన్ప్లస్ మెయిన్ మార్కెట్ ఎక్కువ అమ్ముడుపోయే ఫోన్స్ ఇండియాలో. ఇండియా తర్వాత వీళ్ళు ఇప్పుడు అమెరికాలో కూడా
కొద్దిగా మార్కెట్ అయితే క్రియేట్ చేసుకున్నారు. ఇప్పుడు వన్ ప్లస్ నార్డ్ ఫోన్ తోటి అయితే వీళ్ళు డెన్మార్క్, ఫిన్లాండ్ అండ్ నెదర్లాండ్ ఈ మూడు కంట్రీస్లో కూడా వీళ్ళు కొంచెం మార్కెట్ అయితే క్రియేట్ చేసుకున్నారు. నెక్స్ట్ మనకి ఇన్ఫినిక్స్ స్మార్ట్ హెచ్డీ 2021 అని చెప్పేసి ఒక ఫోన్ తీసుకొని రాబోతుంది, ఈ మంత్ తీసుకొస్తామని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. అండ్ దాంతోపాటు ఒక స్మార్ట్ టీవీ కూడా ఇన్ఫినిక్స్ బ్రాండ్ మీద తీసుకొస్తున్నట్లు వీళ్ళు చెప్తున్నారు. అండ్ దీంతోపాటు ఒక వాచ్ మీద వర్క్ చేస్తున్నట్టు చెప్తున్నారు. సర్క్యులర్ డైల్ తోటి ఒక స్మార్ట్ వాచ్ మీద కూడా ఇన్ఫినిక్స్ వర్క్ చేస్తున్నట్లయితే చెప్తుంది. నెక్స్ట్ మనకి షామీ నుంచి, షామీ నెక్స్ట్ ఇయర్ 2021లో 240 మిలియన్ ఫోన్స్ అమ్మాలని చెప్పేసి టార్గెట్ పెట్టుకున్నట్టు వీళ్ళు చెప్తూ ఉన్నారు. ఇన్సైడ్ సోర్స్ అయితే వీళ్ళు ఒక 300 మిలియన్ టార్గెట్ అయితే పెట్టుకున్నారు. హువావే చూసుకుని సెకండ్ ప్లేస్లో ఉన్నది, 240.1 మిలియన్ అని అమ్మినట్లుంది ఇయర్ అయితే. సో వాళ్ళని బీట్ చేయాలి, సెకండ్ ప్లేస్కి రావాలని చెప్పేసి షామీ ట్రై చేస్తుంది. ఇంతకుముందు చూసుకుని థర్డ్ ప్లేస్లో ఉంది. యాపిల్ని అయితే కొద్దిగా వెనక్కి నెట్టింది ఒక క్వార్టర్లో. ఓవరాల్ చూసుకుని శాంసంగ్ ఫస్ట్ ప్లేస్లో కొనసాగుతుంది గ్లోబల్ మార్కెట్లో. సెకండ్ ప్లేస్లో హువావే, థర్డ్ ప్లేస్లో షామీ, ఫోర్త్ ప్లేస్లో యాపిల్ ఉంది. ఇప్పుడు వీళ్ళ టార్గెట్ వచ్చేసరికి షామీది 240+ అంటే 300 మిలియన్ దాకా అమ్మేసి 2021 సెకండ్ ప్లేస్ ఆక్యుపై చేయాలని చెప్పేసి షామీ ట్రై చేస్తున్నట్టు చెప్తున్నారు. మనకి ఓమ్డియా రిపోర్ట్ ప్రకారం చూసుకుంటే క్వార్టర్ త్రీ 2020 మొత్తం ప్రపంచం అమ్ముడిపోయిన ఫోన్స్ చూసుకుంటే 60% ఫోన్స్ క్వాడ్ కెమెరా సెటప్ ఉన్న ఫోన్స్ అమ్ముడిపోయినట్లయితే వీళ్ళు రిపోర్ట్ అయితే ఇస్తున్నారు. అంటే క్వాడ్ కెమెరా అంటే నాలుగు కెమెరాస్ అయితే ఉంటే ఇండియాలో చాలా పాపులర్ మిడ్ రేంజ్లో ముఖ్యంగా అవి, ఒకటి నార్మల్, ఒకటి వైడ్ యాంగిల్, ఒకటి డెప్త్ సెన్సర్, ఒకటి మ్యాక్రో కెమెరా. ఇవైతే యూనివర్సల్ సెటప్ అనమాట. లాస్ట్ ఇయర్ చూసుకుంటే క్వాడ్ కెమెరా ఫోన్స్ మనం చాలా చూసాం. అండ్ ముఖ్యంగా చూసుకుంటే ఎక్కువగా అమ్మిన బ్రాండ్స్ చూసుకుంటే ఫస్ట్ ప్లేస్లో షామీ ఉంది, సెకండ్ ప్లేస్లో రియల్మీ ఇట్లాంటి ఫోన్స్ ఎక్కువ తీసుకొని వచ్చింది. అండ్ తర్వాత వచ్చేసరికి థర్డ్ ప్లేస్లో ఒప్పో, తర్వాత హువావే, వివో, శాంసంగ్. సో ఈ బ్రాండ్స్ ఎక్కువగా ఈ క్వాడ్ కెమెరా సెటప్ ఉన్న ఫోన్స్ 2020లో అయితే అమ్మినాయి. ఫైనల్ న్యూస్ మనకి వివో నుంచి, వివో V20 Pro ఫోన్ ఈరోజు లాంచ్ చేసింది. ఈరోజు దీని అన్బాక్సింగ్ కూడా నేను పోస్ట్ చేసిన, ఒకవేళ మీరు చూడకపోతే మాత్రం ఇక్కడ కార్డ్స్లో వదిలేస్తే ఎండింగ్లో అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. అండ్ ఈ ఫోన్ ప్రైస్ వచ్చేసరికి ఇండియాలో వీళ్ళు 29,990 రూపాయలు పెట్టారు. దగ్గర దగ్గర 30,000 రూపాయలు ప్రైస్ అయితే ఉంది ఫోన్ది. ఇది స్నాప్డ్రాగన్ 765G ప్రాసెసర్ అయితే వస్తుంది. అండ్ ఈ ఫోన్ డిస్కౌంట్ చూసుకుంటే ఐసీఐసీఐ బ్యాంక్ మీద వీళ్ళు 2,000 రూపీస్ డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు. అండ్ ఇంకా పాత ఫోన్ మీరు ఎక్స్చేంజ్ చేస్తే ఎక్స్ట్రాగా 2,500 రూపీస్ వరకు డిస్కౌంట్ అయితే వస్తుంది. అండ్ ఒకవేళ మీరు ఆఫ్లైన్ ఆడియన్స్ అయితే మాత్రం ఈ ఫోన్ మీరు చూస్ చేసుకోవచ్చు, కానీ ఆన్లైన్లో మాత్రం మీకు IQ3 ఆ ప్రైస్లో చాలా మంచి ఫోన్ అవుతుంది. ఒకవేళ మీరు ఆఫ్లైన్లో మంచి కెమెరా ఫోన్ కోసం చూస్తుంటే మాత్రం ఇది బెస్ట్ ఆప్షన్ అవుతుంది. వన్ప్లస్ నార్డ్ దీనికి 2,000 రూపాయలు డిఫరెన్స్ ఉంది. వన్ప్లస్ నార్డ్ మనకి ఇది 8GB RAM 128GB వస్తుంది, అది కూడా 8GB RAM 128GB నార్డ్ 28,000 రూపాయలు ఉంది. ఇది దగ్గర 30,000 రూపాయలు, 2,000 రూపాయలు డిఫరెన్స్. 2,000 రూపాయలు డిస్కౌంట్ ఇస్తున్నారు అంటే 28,000 రూపాయలకు వస్తుంది ఫోన్ వన్ప్లస్ నార్డ్ మీద. 1,000 రూపాయలు డిస్కౌంట్ వస్తుంది HDFC బ్యాంక్ మీద ఇప్పుడు ప్రజెంట్ అయితే. ఎంత చూసుకున్నా కానీ ఒక 1,000-2,000 రూపాయలు డిఫరెన్స్ అయితే మీకు రెండు ఫోన్స్ మధ్య ఉంటుంది. ఒకవేళ రెండు ఫోన్స్ మధ్య మీరు చూస్ చేసుకోవాలనుకుంటే మాత్రం నా పిక్ అయితే వివో V20 Pro, ఎందుకంటే కెమెరాస్ దానిలో మీకు చాలా బెటర్ ఉంటాయి నార్డ్తో కంపేర్ చేస్తే. ఒకవేళ మీకు సాఫ్ట్వేర్ ఎక్కువ ఇంపార్టెంట్ అనుకుంటే అప్పుడు మీరు నార్డ్ చూస్ చేసుకోవచ్చు. ఎందుకు ఇవన్నీ మాకు వద్దు అనుకుంటే, పర్ఫార్మెన్స్ ఇంపార్టెంట్ అనుకుంటే IQ3కి వెళ్ళిపోండి. ఇవి ఓవరాల్గా అయితే మాత్రం వివో టెక్నోస్ వివో V20 Pro అన్బాక్సింగ్ ఎండింగ్లో చూడొచ్చు. అండ్ వీడియో లైక్ బటన్ ప్రెస్ చేయాలి, మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్ ఫుల్ స్ట్రీమ్ స్టూడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.